హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన మొగలికుల సీరియల్ ఇలా ఎపిసోడ్ నడిచింది. పల్లవి దుర్గా వాళ్ళతో షూటింగ్కి వెళ్దామని ఇంటికి వస్తుంది. అయితే పాటి పల్లవిని ఇలా అడుగుతుంది, ఎక్కడికి అని అడిగితే నేను దుర్గా వాళ్ళతో షూటింగ్కి వెళ్ళడానికి వచ్చాను అని చెప్తుంది. అవునా, అయితే వెళ్ళి అడుగు అని చెప్తుంది. ఎందుకు నేను వెళ్ళి అడుగుతా అని పల్లవి దుర్గా దగ్గరికి వెళ్తుంది. అయితే దుర్గా ఈశ్వర్ వాళ్ళు షూటింగ్కి బయలుదేరదామని రెడీ అవుతూ ఉంటారు. వెళ్దాం పదా షూటింగ్కి అని పల్లవి అడుగుతుంది. అయితే నువ్వు ఎక్కడికి అని దుర్గా వాళ్ళు అంటారు. ఈలోగా పాటి వస్తుంది. పాటి వచ్చి ఇలా అంటుంది, అయితే నిన్ను తీసుకెళ్లారని ఎప్పుడో తెలుసు అంటుంది. అయితే దుర్గా వాళ్ళు అంటారు కదా, ధర్మ ఎలా నడుస్తారో ఏం చేస్తారో అంతా నాకు తెలుసు అని పాటి అంటే దుర్గా అంటాడు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు శాంపిల్గానే నడిచాను, నాతో పాటు ఇంకో ఆయన నడిచాడు. అసలు నేను యాక్ట్ చేస్తే ధర్మలాగా ఎలా యాక్ట్ చేస్తానో అందరి ముందు చూపించలేను, నేను ఎలా యాక్ట్ చేస్తానో నాకు బాగా తెలుసు అని దుర్గా సమాధానం ఇస్తారు. అయితే పల్లవి ఈలోగా అంటుంది కదా, నేను నీ దగ్గరికి రానులే, నేను మధ్యలో దింపి అక్కడ దాకా దింపి నేను వెళ్ళిపోతాను అని అంటుంది. అయితే దుర్గా పల్లవిని హ్యాక్ చేసుకుని నన్ను అర్థం చేసినందుకు చాలా హ్యాపీ అని చెప్పి పల్లవితో అంటాడు. అయితే నా మనవరాలు ఇప్పటికే తన హస్బెండ్ని వెనకేసుకుంటా వస్తుంది అని పాటి అంటుంది. ఇక దుర్గా వాళ్ళు పల్లవితో అందరూ బయలుదేరుతారు. ఈలోగా ఆర్కే సీఎంని కలుస్తారు. అయితే సీఎం ఆర్కేని బాగా అప్రిషియేట్ చేస్తారు. నువ్వు డ్యూటీ బాగా చేస్తావు, నీ సిన్సియర్ని మెంచుకోవాలి, నిన్ను నీకు ఆయన నీ కొడుకు కూడా నీలాగే మొన్న బ్లామ్ బ్లాస్ట్ని కాన్తో ఫోన్ చేపించి ఆపించాడు, బాగా అప్రిషియేట్ చేయాలని ఉంది. నేను నీకు నీ కొడుకు బ్రావరీ అవార్డు ఇద్దాం అనుకుంటున్నా అని ఆర్కేతో అంటాడు సీఎం. అయితే ఆర్కే నాకొద్దు, మున్నాన్ని ఇవ్వాలనుకుంటే ఇయ్యచ్చు అని చెప్తారు. అయితే సీఎం మీరు ఫోన్ చేస్తారా, నన్ను ఫోన్ చేయమంటారా అని ఆర్కేతో అంటే ఆర్కే నేనే ఫోన్ చేస్తా అని మున్నాకు ఫోన్ చేస్తారు. అయితే ఫోన్ చేసిన మున్నాకు ఎలా ఉన్నారో అని అడుగుతారు. అయితే నువ్వు చేస్తున్న సిన్సియారిటీకి నాకు చాలా గర్వంగా ఉందిరా అని అంటారు. అయితే ఇది నేను నమ్మకంగానే చేస్తాను, డ్యూటీ మీద రెస్పెక్ట్తో అలా చేస్తాను అని మున్న సమాధానం ఇస్తాడు. అయితే ఆర్కే నీకు సీఎం బ్రావరీ అవార్డు ఇద్దాం అనుకుంటున్నాడు, మరి తీసుకుంటావా అని అడిగితే నాకొద్దు, నా మీద ఉన్న నమ్మకం నీకుందిగా అది చాలు, నాకు ఇంకేం వద్దు అని అడిగితే ఇదేనా మాట, ఇంకేమైనా ఆలోచించుకుంటావా, అయితే ఇంకా ఇదే ఫైనల్ అని అంటాడు. అయితే సీఎంతో ఇక తనకు అవార్డు వద్దంట అని చెప్పి ఆర్కే వెళ్తాడు. దేవి తన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తూ ఏం చేస్తున్నావురా, ఇవాళ ఏం చేద్దాం ఏం తిందాం, ఆయన మీ డాడీ ఎక్కడ ఉన్నాడో వెళ్ళి ఫైట్ చేద్దాం అని దేవి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే సెల్వా దుర్గా వాళ్ళతో ఈశ్వర్ వాళ్ళతో ఇలా అంటాడు, ఏమైనా ప్రాబ్లం ఉందా అంతా ఓకేనా అని అడిగితే ఓకే అని అంటుంది. అయితే పాటి అంటుంది కదా, నా మనవాళ్ళు చాలా అదృష్టవంతులు, మనవరాలు కూడా ఏమన్నారు అసలు మంచిగా చూసుకుంటారు అని చెప్తారు. అయితే సెల్వా వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఇక సింధు పల్లవి దుర్గా ఈశ్వర్ వాళ్ళందరూ షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ దేవి దగ్గరికి వెళ్తారు. అయితే దేవి అంటుంది కదా, ఇవాళ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే డిన్నర్ అని చెప్తుంది. అయితే ఇలా వంటలన్నీ నేను చేయాలి అని మనసులో అనుకుంటుంది సత్యాంద్రబాబు అనుకుంటుంది. ఇక సింధుకు ఒక ఫోన్ వస్తుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, తను ఫస్ట్ స్లాట్ అనే సక్సెస్ అయినట్టుగా చెప్తారు. అయితే మనం చేసిన స్లాట్ అందరికీ ఓకే అయిందంట, ఇక ఫిక్స్ అని చెప్తారు. అయితే అందరూ నవ్వుకుంటా ఒకరినొకరు చేతి కొట్టుకుంటా సంతోషంగా ఉంటారు. ఇది వాళ్ళ ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.